హైదరాబాద్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాట్ ఇస్ బీన్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావ్ టు సే ఐ లవ్ ద మాన్సూన్ దట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ ఇట్స్ అ బ్యూటిఫుల్ డే ఇట్లా గలీజ్గా ఇంగ్లీష్లో మజాక్ జర్నిగి అయితే నేను ఇక్కడికి రాలేదు ఎస్పెషల్లీ ఇట్లాంటి కోరుకునే వాళ్ళకి ముందే చెప్తున్నాను ఖచ్చితంగా తెలుగులో నేను మాట్లాడుతా నేను ఇవాళ గుడ్లు టమాటాలు వెనకెళ్ళి మీద మొహం మీద కూడదామనుకునే వాళ్ళు ప్లీజ్ బ్లాగ్లో బ్యాగ్లోనే పెట్టుకోరు దాన్ని ఇంకా టైం ఉంది దానికోసం ఓకేనా బ్రో నువ్వు జర డౌట్ కొడుతున్నావు నాకు నువ్వే జరిగి నేసుకున్నావు అయితే ఇవాళ నేను మాట్లాడే టాపిక్ ఏంది అంటే జస్ట్ ర్యాండమ్ హైదరాబాదీ థింగ్స్ ఉంటాయి ఇవాళ మనం మాట్లాడేది ఏదైనా కూడా సో టాపిక్స్ ర్యాండమ్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా ర్యాండమ్గా నేను అవ్వాలి మళ్ళీ సలార్ లెవెల్లో పార్ట్ వన్ పార్ట్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తే నాతో అవుతుంది చిన్న స్క్రిప్ట్ రాసుకొని వచ్చిన నేను చిన్నగా మాట్లాడుతాను నేను అంతే ఇవాళ ఓకేనా కూలా అందరూ కూల్గా అయితే ఇవాళ మనం మన స్టార్ట్ వాళ్ళేనా అందరూ ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు కదా ఇక దోస్తులే మనం అందరం ఇక ఏ వైన్ షాప్ దగ్గరనో పాండబ దగ్గరనో ఆల్రెడీ కలిసే ఉంటాం మనం ఆల్రెడీ కాకపోతే ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఆ రోజు ఎక్కువ తాగేసిరు కాబట్టి మీకు ఈరోజు నేను గుర్తొస్తలేను అందుకే అదొకటే ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు కానీ నేను మిమ్మల్ని క్షమించేస్తా ఎందుకంటే నేను హైదరాబాద్ ఉంది సో ఆటోమేటిక్గా నాకంటే మంచోడు ఎవడు ఉండడు హైదరాబాద్ అంటేనే మంచోడు అన్నట్టు పెద్దగా ఉండే అది బ్రదర్కి తెలుసు అయితే ఇవాళ బ్రో మన ఫస్ట్ థింగ్ ఏంటి అండి మనం ర్యాండమ్ థింగ్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేశముదురు మూవీ చూసిరా చూసిరా దేశముదురులో ఒక డైలాగ్ ఉంది నా కళ్ళతో చూడు మావా అని ఒక డైలాగ్ ఉంది గుర్తుందా ఎవరికైనా తెలుసా అట్లీస్ట్ జర చేతులు లేపండి ఎవరికైనా డైలాగ్ తెలుసు ఎస్ ఇవాళ మీరు చేయాల్సిందంతా ఒకటే నా కళ్ళతో చూడాలి కాకపోతే అమ్మాయిని కాదు హైదరాబాద్ని అర్థమవుతుందా ఎందుకు అంటే ప్రపంచం ఒక్కొక్కని కళ్ళ నుంచి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఇంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా ఇది ఒక సైకాలజీ క్లాస్ అవుతుంది మీ అందరి చేతిలో నా అవుతుంది నాకు అది తెలుసు అందుకే ఆ లైన్ అక్కడ దాకానే రాసుకున్నాను నేను అది ముందుగా మనకు తెలియట్లాంటిది అట్లాంటిది అది సరే మీరు తర్వాత పోడొచ్చు దాని గురించి అయితే ఇవాళ మన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హైదరాబాద్ హిందీతో స్టార్ట్ చేద్దాం మనం నేను ఒక రెండేళ్ళు గోవాలో చదువుకున్నా సరే గోవాలో వీడు చదువుకుండా అమ్మ అంటే ఓకే చదువుకుండు ఇక చదివినాం భయ్యా చదివినాం ఇక చదివినాం బయటికి వచ్చినాం గోవాలో చదువుకుంటే మనకు అక్కడ ప్రాబ్లం ఏమైందంటే గోవాలో మనకు తగిలిన బ్యాచ్ అంతా నార్త్ ఇండియన్ బ్యాచ్ తగిలింది మొత్తం ఎవ్రీథింగ్ జార్ఖండ్ బీహారు రాజస్థాన్ జమ్మూ నువ్వు తీసుకో మొత్తం నార్త్ ఇండియన్ అంతా తగిలిరు నాకు తర్వాత ఏమైందంటే ఒక వన్ ఇయర్ ఢిల్లీలో పనిచేసిన ఢిల్లీలో కూడా మొత్తం నార్త్ ఇండియన్ బ్యాచ్ తగిలింది అయితే వీళ్ళందరికీ మన హిందీ తోట ఒక ప్రాబ్లం ఉంది అరే ఏందిరా మీ హైదరాబాదీ హిందీ ఏంది అరే తుమరే బాత క్యాహే మీ పదాలు ఏంది మీ స్లాంగ్ ఏంది అది అని నేను నేను ఈ ప్రాబ్లమ్ని నా భుజాల మీదకి తీసుకున్నా నేను ఎందుకంటే అరే హైదరాబాదీ హిందీ మీ అరే ఐసే కమెంటా నై మారసక్తే ఇసుక ఉపర్ తో బోలో క్యా ప్రాబ్లం తుమారా నువ్వు నాకు చెప్పు అరే ఎల్తా వస్తా తింటా ఈ మూడు ముక్కలు హిందీలో చెప్పురా అని అడిగినావాణి నేను అయితే వాడు నాతోటి ఏమంటాడు ఆవుగా జావుంగా కావుగా నీ అమ్మ నువ్వు జావుంగా ఖావుంగా కావుగా అనేసలు మా పోరోళ్ళు మాదాపూర్ నుంచి మలక్పేట కొడతారు బండి స్పీడ్ అట్లుంటుంది హైదరాబాద్లో నేను చెప్పేది అది అదే నువ్వు మమ్మల్ని అడుగు మేం చెప్తా ఆతూ జాతూ ఖాతూ అయిపోయా ఆడనే అయిపోయింది అది షార్ట్ కట్లో కొడతాం మేము ఏదన్నా కూడా అది ఆఫీస్కి పోయే రూట్ అయినా సరే మా నోట్లకించి వచ్చే మాట అయినా సరే అయితే సరే ఓకే వాడిని క్షమించేసినా ఎందుకంటే మీకు తెలుసు కదా హైదరాబాద్ వాడు అంటేనే మంచోడు అన్నట్టు సో వాడిని వదిలేసినా అయితే సరే వాడిని క్షమించేద్దాం నెక్స్ట్ థింగ్ ఏంది భయ్యా మనకి అంటే ఇంట్రొడక్షన్ ఎప్పుడైనా ఏమనుకని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలనుకో మనం అరే హే హాయ్ ఐమ్ ఐఎమ్ ప్రనీత్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను అది కానీ హైదరాబాద్కి వెళ్ళాం కానీ ఏ బిర్యానీ 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 అంటే ఏంది ఉండాలినా ఆర్డర్ ఇస్తున్నావా వండి తీసుకురావాల నీకోసం ఏంద్రా అరే హైదరాబాద్లో అమెజాన్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆఫీస్ ఉంది ఫలక్నామా ప్యాలెస్ ఉంది సాలార్జ్ మ్యూజియం ఉంది చార్మినార్ ఉంది గోల్కొండ కిల్ ఉంది ఇన్ని పెట్టుకొని నీకు బిర్యానీ ఒకటే గుర్తొస్తుందా నీకు అంటే నాకు బిర్యానీ తోటి ప్రాబ్లం లేదు మిల్లు నన్న హేట్ చేయకూడదు మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే రేపన్నాడు హైదరాబాద్ వాళ్ళు బిర్యానీ ఉన్నడు బంద్ చేస్తాము వాళ్ళు ఇండియాకి వెళ్ళి గెంటేస్తారా అంటే చిన్న డౌట్ అంతే అరే మా దగ్గర ఇరి ఇరానీ చాయ్ కూడా ఫేమస్ ఏ అంటే ఈ అమ్మ ఉప్పల్ స్టేడియంలో ఉండే క్రౌడ్ కంటే ఇరానీ ఛాయ్ దగ్గర ఉండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర అంటే ఆ రోజు ఉప్పల్లో మ్యాచ్లు ఏం జరుగుతలేవు అది వేరే విషయం మళ్ళీ మీరు అన్నడ అర్థమైందా మళ్ళీ నా దగ్గరకు వచ్చి హైపోయింది అంటే ఇరానీ ఛాయ్ గొప్పది అది మీరు ఒప్పుకోవాలి అక్కడ దాకానే అంతే ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే హైదరాబాద్ ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్లో ర్యాండమ్ థింగ్స్ ముందే చెప్పినా కదా మళ్ళీ సలార్ పాటు ఎక్స్పెక్ట్ చేద్దాం ఎవరు నా దగ్గరికి వెళ్ళి ర్యాండమ్గా ఉంటాయి ఏవైనా కూడా ర్యాండమ్గా అవ్వాలి మీరు కూడా అయితే ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళిరనుకో ఒక సిగ్నల్ దగ్గర నించోగానే ఎట్లుంటుంది పక్కకెళ్ళి ఒక బండి వస్తే మీకు తెలుస్తుంది ఇట్లా లెఫ్ట్ కళ్ళకెళ్ళి కనిపిస్తుంది కదా బండి వచ్చినట్టు ఇటుకెళ్ళి కార్ వచ్చింది కారు వచ్చింది తెలుస్తుంది బాగానే ఉంది అయితే ఒకసారి ఏమైందంటే ఒక మనిషి వచ్చిండు బండి రాలే మనిషి మాత్రమే ముందరకు వచ్చిండు అయితే ఇదేంది అవి ఉంది నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అని లెఫ్ట్కి చూస్తే మనిషి ఇట్లా ఇట్లున్నాడు ఇట్లా మనిషి ఇది ఇది కొత్తగా ఉంది నేను చూడాలి ఇదేందో అని చెప్పి వాళ్ళని పక్కకి వెళ్ళి వాళ్ళని చూస్తున్నాను నేను అయితే బండి ఇట్లుండి రెడ్ సిగ్నల్ కదా బండి మళ్ళీ చేతులు నార్మల్ అయిపోయినాయి అయితే గ్రీన్ సిగ్నల్ స్టార్ట్ నేను మళ్ళీ స్టేట్ చేతులు ఇట్లా స్టేట్ అయిపోయినాయి అంటే రెక్కలు లేసినాయి అన్నమాట ఏం ఇదేమైతుంది అంటే ముందరబడి ఆఫ్ అయిపోతావా బండి ఇట్లు ఇచ్చేసాను నేను ఇంట్లో ఇచ్చేయాలనా బండి ఏందిరా ఏంది ఇది అయితే నాకు ఆ రోజు తెలిసిన విషయం ఏంటంటే మనకి రెండు టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉన్నారు మన హైదరాబాద్లో ఎవడు అంటే ఒకడు ఇట్లా నడిపేటోడు ఒకడు ఇట్లా నడిపేటోడు ఇట్లా నడిపేటోడు ఏడుకెళ్ళి నడుపుతుడు మీకు తెలియదు అనవసరంగా కాంట్రవర్సీ నేను క్రియేట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇట్లా కూడా ఒకటి నడిపేటోడు ఉంటాడు సరే ఓకే వాన్ని క్షమించేసినాం మనం ఎందుకు అంటే హైదరాబాద్ వాడు అంటేనే మంచోడు వాడిని క్షమించేస్తాం మనం ఆటోమేటిక్గా హైదరాబాద్లో మీరు బండి నడపాలి అంటే మీకు రావాల్సింది బండి నడుపుడు కాదు చెస్ రావాలి చెస్ వస్తేనే మీరు హైదరాబాద్లో బండి నడుపుతారు ఎందుకో నేను చెప్తాను మీకు ఇప్పుడు ఒక ఖాళీ రోడ్డు ఉంది నా దగ్గర ఉద్దాల బండి ఉంది నేను నడుపుతా ఇవాళ ఈ రోడ్డు మీద నేనే ఇవాళ నడిపెట్టావు నేను నువ్వు అనుకుంటావు కానీ నీ ముందర ఒక కారోడో బైకోడు ఉంటాడు వాడు అడుగే ముందుకేస్తాడు వాడు ఒక సిపాయి వాడు అంతే నడుపుతాడు నువ్వు వాన వెనకనే నీకు వేరే ఆప్షన్ లేదు లేదు నువ్వేం చేయలేవు నువ్వు వాడిని ఫోనీడు వాడు అంతే ఇంకొకటి అంటే వాడు లాగా అడుగుతాడు అనమాట చెస్లా గుర్రం వాడు మీదకెళ్ళి పోతాడు ఇటుకెళ్ళి అడుగుంటాడు వాడు ఏడానికి చేయవచ్చు క్షమిస్తే వాడు నీ మీదికెళ్ళి కూడా పోతాడు వాడు వాడు అట్లా అంటాడు ఇంకోటి అంటే మంత్రి వాడు ఎడికి వెళ్ళైనా పోతాడు వాడు ఎప్పుడన్నా పోతాడు వాడు ఎడికన్నా పోతాడు వాడు వాణ్ణి అంత మొగోని నువ్వు ఇంకా కాలే కాలే నువ్వు అని అనలేవు అయితే మనకి ఇక్కడ చెస్లో రాజు ఎవరయ్యా అంటే మన ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయినా చెస్లో రాజు ఒకడు ఈటేస్తాడు ఒకడు అట్టేస్తాడు ఒకడుగు అటేస్తాడు కానీ ఈ లోపు మన బాయ్స్ రచ్చలేపే అడుగులు వేస్తారు నువ్వు వాళ్ళని ఏం చేయలేవు సరే లేనిపోయింది ఇందుకు వీడియో చూసి పోలీసు వాళ్ళు నన్ను గుమ్మేసిర్రంటే లేదు లేనిపోయింది ముద్ర నాకు సో ఇట్లుండదనమాట సో నువ్వు హైదరాబాద్లో బడి నడపాలంటే నువ్వు జస్ట్ ఏదో డ్రైవింగ్ నేర్చుకుంటే సరిపోదు నువ్వు చెస్ కూడా నేర్చుకోవాలి మీరు అందరూ చాలా జాగ్రత్తగా చూసుకోండి అది ఒకటి సరే ఇప్పుడు ఇక్కడ దాకా మాట్లాడుకున్నాం కాబట్టి మనం మెట్రో కూడా మాట్లాడుకుందాం ఇక హైదరాబాద్లో ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ ఒకటి నాది ఏ మెట్రో అయినా తీసుకోబయా నువ్వు పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు నాకైతే అయితే మెట్రోలో పోయిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఏంటంటే కౌంటర్ దగ్గర పోయినా టికెట్ తీసుకున్నా టికెట్ తీసుకున్న తర్వాత వెంటనే లెఫ్ట్ సైడ్ చూస్తే పాతిక ముప్పై మంది కలిసి బ్యాగులు తీసుకొని ఎవరో కుమ్మేస్తుర్రు అయితే ఆటోమేటిక్గా నేను కూడా అదే అనుకున్నా ఎవడో చేయనో ఏదో దొంగతనం చేసినాడో వాళ్ళని ఇరగ తీసు మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసు కదా హైదరాబాద్ ఆటోమేటిక్గా మంచివాళ్ళు మనం వాళ్ళు వాడిని పోయి రెండు కుమ్ముతే కానీ మనకు సరిపోదు ఆ రోజు బ్యాగ్ తీసి వాడిని కుమ్ముదామని వెళ్తే అక్కడ నాకు తెలిసింది ఏందా అంటే వాడిని మనుషులను కొడతలేదు అదొక బ్యాగ్ చెక్ చేసే మెషిన్ అది తెలుసు కదా పోయిరా మెట్రోలో పోయిర్రా మీరు అసలు పోయిర్రా అందరు గొప్పో ఉండరా ఇక్కడ పోయిరా అయితే బ్యాగ్ చెక్ చేసే మెషిన్ ఉంటుంది అక్కడ అయితే దాన్ని అట్లా హ్యాండిల్ చేస్తారు మన బాయ్స్ అట్లా ఉంది పరిస్థితి అయితే నేను అనుకున్నది అది ఏరే బ్యాగ్ చెక్ చేసే మెషిన్ రా అది ఒక్కొక్క బ్యాగ్ వేస్తే చెక్ చేస్తారు మీరు ఇరవై ఇరవై ముప్పై ముప్పై బ్యాగులు వేస్తే ఏంది ఎనకే లేవడన్నారా రమణాలు లోడెత్తాలరా అన్నరా మీతో అవసరం లేదు నార్మల్గా మీరు బ్యాగ్ వేయొచ్చు అక్కడ సరే ఈ దరిద్రం వదిలేసినాయి పైకి పోయినా పైకి పోతే పరిస్థితి ఏంటి అంటే ప్లాట్ఫామ్ మీద కొన్ని మార్కింగ్స్ ఉంటాయి ఆ మార్క్ దగ్గరనే మెట్రో డోర్ ఓపెన్ అవుతుంది తెలుసా మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అయితే ఆ మార్క్ దగ్గరనే డోర్ ఓపెన్ అవుతుంది ఈ విషయం మనం ముందు తెలియదు కాబట్టి మనం మన హౌలేగాలెక్క అటుపక్క ఇటుపక్క నిచ్చిన కూడా మనం మధ్యలో నించినటోళ్ళం అరే ఇక్కడ ఖాళీ ఉంది ఎవరి నుంచి వాళ్ళు నేనే తోపియాలని చెప్పి తర్వాత తెలిసిన ఆడ డోరే ఓపెన్ కాదు నేను తుడుచుకోక తప్ప దేనికి పనికి అని చెప్పి అయితే నేను సరే ఆడ నించున్నా బాగానే ఉంది నెక్స్ట్ డే వచ్చిన హీరోలు అద్దాలు పెట్టినా పాటలు పెట్టినా జగడమే నడుస్తుంది ఇవాళ ముందు నేనే ఉన్నా డోర్ దగ్గర ఇవాళ ఫస్ట్ ఎంటర్ అయ్యేటోని నేనే నా దగ్గరికి వెళ్ళి సీట్ ఇవ్వడు దొంగతనని చేయలేడు ఏడా తెరుచుకున్నా నేనే ఎక్కుతా అది ఇవ్వాలని నా కాన్ఫిడెన్స్ అర్థమవుతుందా ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే అది ఫస్ట్ స్టేషన్ కాదు అయితే ఫస్ట్ స్టేషన్ కాకపోతే ప్రాబ్లం ఏంది అని మీరు అడగొచ్చున్నాను ఫస్ట్ స్టేషన్ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది ఒక లోడ్ అయిన లారీలు ఎక్కువస్తుంది కంపార్ట్మెంట్ అయితే అది ఒకటే కంపార్ట్మెంట్ కాదు ప్రతి కంపార్ట్మెంట్ అట్లనే లోడ్ అయ్యి వస్తుంది మన దగ్గరికి అయితే లోడ్ అయితే ప్రాబ్లం ఏంది అని మీరు నన్ను అడగచ్చు లోడ్ అయితే ప్రాబ్లం ఏంది అంటే ప్రతి డోర్ దగ్గర అద్దం దగ్గర ఒకడు మూత తుక్క పోయి ఇట్లుంటాడు ఒకటి ఇట్లా ఎదురుగానే ఉంటాడు ఇట్లా అంటే ఇట్లా అద్దం ఓపెన్ కాగానే నా జీవితంలో జరిగే మొట్టమొదటి ముద్ద అయితే ఏదైతే ఉందో వానికే పెట్టేస్తానేమో అనే భయం నన్ను కిటికిటికిటికల్లా ఆడిస్తుంటుంది సరే ఓకే వాని క్షమించేసి వాణ్ణి తప్పించుకొని నేను లోపలికి వెళ్ళిపోయినా బాగానే ఉంది ఆ దరిద్రం దాటిపోయినా లోపడి పోయిన తర్వాత ప్రాబ్లం ఏంది అంటే ఒక మూలకు పోయి ఒక పోల్ దగ్గర నించున్నా నేను సరే జనంతా ప్రశాంతంగా ఉంటుంది ఏసీ ఉంది కాసేపు అని చెప్పి లోపల నించున్నా జర్సేపు అయింది మీ మేనేజర్ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది డేటా కనిపిస్తుంది ఫోన్ ఆన్ అయిపోయింది చూస్తున్నా టార్గెట్స్ మీట్ అవుతలేము చాలా ఆగం ఆగం అయిపోతున్నా నేను కానీ రెండు నిమిషాల తర్వాత ఆలోచించిన అసలు నేను ఉద్యోగమే చేస్తలేను కదరా అసలు ఈ ఫోన్ ఏమంది అసలు ఈ ఏమంది అసలు నేను ఎందుకు అటెండ్ అవుతున్నా అని చూస్తే నా వెనకాల వానికి ఇవనికో ఫోన్ పెట్టాను ప్లేస్ లేకపోతే వాడు తెచ్చి నా మూతి ముంగడ పెట్టిండు ఫోను చాలా సంతోషంగా ఉందిరా నువ్వు ఎంత బాగా పెట్టినా ఫోను మనం ఏం అనలేం మనం ఎందుకంటే మీకు తెలుసు కదా హైదరాబాద్ కూడా అంటే నేను మంచోడు అనట్టు వాన్ని క్షమించేసి మనం అట్లా పక్కకి వెళ్ళిపోయినాం పక్కకు వెళ్ళిపోయినాం ఏ సరే వాటి మనకు వద్దు లెఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోయినా అక్కడ ఇంకొక పోల్ ఉంది అడుగు పోయి నుంచి ఉందో మనకు లేనిపోంది ఎందుకని చెప్పి సరే సరే ఒక రెండు అడుగులు ముందరికి వేసినానో లేదో వెయ్యాం కానీ ఇట్లా ఒక వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోయినా అని ఇట్లా అరే హీరో ఏ ఏది వేస్తుండో వాడు ఏమైతుంది నాకు అర్థమైతే లేదు అసలు కాస్త జూమ్ అవుట్ చేసి చూస్తే ఒక పాప అక్కడ ఫుల్ పవర్లో ఇట్లా ట్యాబ్ ఓపెన్ చేసి ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ చూస్తుంది అరే పాప వాడెవడో ఫోన్లో ఓపెన్ చేస్తేనే మీటింగ్ అటెండ్ అయ్యి నేను ఆగం నువ్వు ట్యాబ్ ఓపెన్ చేస్తే వచ్చి నీ ఒళ్ళు కూర్చున్నా అంటే ఒళ్ళు అంటే నా ఉద్దేశం అది కాదు ప్లీజ్ మీరు గలీజ తీసుకోకూరు దాన్ని అంటే నేను ఆడు ఇన్వాల్వ్ అయిపోతానా అయిపోనా ఒక మాట అయిపోరు మీరు అవునా నేను నా ప్రమేయం లేకుండా అసలు నేను ఆ ప్రైమ్ ఎందుకు చూస్తున్నా అసలు శాలరీ తీసుకోకుండా నేను ఆ సేల్స్ కాల్ ఎందుకు అటెండ్ అవుతున్నాను అసలు ఎవరురా మీరంతా అసలు ఎందుకు టార్చర్ అయ్యి నీకు వస్తున్నాను నీ ట్రైన్లోకి అసలు ఎవరు మీరంతా నాకు అర్థమవుతలేదు సో ఇది ఒక ర్యాండమ్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన పాండబ్బాలు హైదరాబాద్లో పాండబ్బాలు అనేవి చాలా ప్రాముఖ్యత ఉంది వాటికి తెలుగు వచ్చు కదా అందరికీ ఎందుకంటే కొన్ని కొన్ని పదాలు కొన్ని ఏడుకలు ఎత్తికొచ్చిన నేను అయితే ఎస్పెషల్లీ ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్గా పోయే పాండబ్బాలతో రెగ్యులర్గా పోయే పాండబ్బ అంటే అన్న ఆల్మోస్ట్ మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు అంటే రేపు అన్ననాడు పెళ్ళి అంటే మన ఇంట్లో అన్నట్టు అనేది వెళ్ళిపోవాల్సిందే మన వాడికి సో అట్లుండదు పరిస్థితి అయితే ఇప్పుడు ఈ రెగ్యులర్ పాండబ్బాలు వదిలేస్తే నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను రేపన్ననాడు ఎవరైనా హైదరాబాద్కి వస్తే వానికి నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఇరవై నాలుగు గంటలు నువ్వు హైదరాబాద్లో తిరుగు నీకు ఏడైనా ఈ సమయంలో నాకు పాండబ్బ దొరుకుతలేదు ఓపెన్గా అని నువ్వు నాకు వచ్చి నాకు చెప్పు ఇరవై నాలుగు గంటలు నాకు పాండబ్బ బంద్ ఉంది భయ్య నాకు హైదరాబాద్లో ఓపెన్ లేదని నువ్వు నాకు చెప్పు నేను అప్పుడు మాట్లాడితే నాకు ఆ రోజు దొరకదు నేను చెప్తున్నా ఆ లోపు నేను చచ్చిపోతా కానీ నాకు ఆ రోజు మాత్రం రాదు నేను గ్యారంటీ ఇస్తాను మళ్ళీ మా అయ్య కూడా ఈ వీడియో చూస్తాడేమో రేపు నాడు నా గురించి కాదు భయ్య నేను చెప్తున్నది ఇది మా డాడీ ఇగో మా ఫ్రెండ్ అన్వేషణ ఒకడు ఉన్నాడు వాడు రోజు పాండ పోతుడు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అయినా ఈవెంట్ నేను సో ఇక ఇటు దాకా మరి ఇవాళ మన రాండమ్ మూమెంట్స్ ఇవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పీపుల్ థ్యాంక్ యూ టు ద కెమెరామెన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మేనేజర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్